Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ జగన్ బంధం విశాఖలో మరింత పదిలం. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. కేంద్రంలో మోడీ నాయకత్వాన్న బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో పెద్దలైన మోడీ అమిత్ షాలతో జగన్కి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు. అలాగే మోడీ జగన్ల బంధం తండ్రి కొడుకుల మాదిరిగా ఉంటుందని ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ మధ్యన ఏపీ టూర్లోనే చెప్పారు. అయితే అది ఇప్పటిదాకా అలాగే ఉందా, ఆ బంధం ఏమైనా బలహీన పడుతోందా అనడానికి లిట్మస్ టెస్ట్గా విశాఖ టూర్ ఉండబోతోంది అని అంటున్నారు. ఇక ఏపీ బీజేపీతో జగన్ రిలేషన్స్ తీసుకుంటే ఆ పార్టీలో ఒక వర్గం అయితే పూర్తిగా జగన్ని పక్కన పెట్టాలని అంటోంది. రెండో వర్గం మాత్రం జగన్తో ఓకే అన్నట్లుగా పోతోంది. ఇప్పుడు ఏపీ బీజేపీని లీడ్ చేస్తున్న సోము వీర్రాజు కానీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కానీ వైసీపీ కంటే టీడీపీ మీదనే ఎక్కువగా విరుచుకుపడతారని విమర్శలున్నాయి. ఇప్పుడు వారి నాయకత్వంలోనే మోడీ విశాఖ టూర్ ప్రోగ్రాం అంతా సాగుతోంది. మరోవైపు బీజేపీ కంటే ముందే వైసీపీ విశాఖ మోడీ టూర్లో చురుకుదనం ప్రదర్శిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో విడుదల చేసి మోడీ టూర్ అంతా ఫుల్ సక్సెస్ అయ్యేలా చూస్తున్నారు. ఒక విధంగా తమ పార్టీ ప్రధాని వస్తే ఎలా చేస్తారో అలాగే వైసీపీ మోడీ టూర్ కోసం కష్టపడుతోంది. ఇక మోడీ సభ కోసం లక్షలాది మంది జనాలను సమీకరణ చేయాలని కూడా వైసీపీ డిసైడ్ అయింది. దీనికి తాము కూడా జనాలను తెస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఆ పనేదో వైసీపీయే చూస్తోంది, కానీ నిబ్బరంగా ఉంటోందని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ కూడా వైసీపీ మీదనే ఆధారపడిపోయిందనే చెబుతున్నారు. ఇక మోడీ టూర్కి ఎవరెవరు రావాలి అన్న దానిమీద కూడా మొత్తం పెత్తనం వైసీపీయే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం, ఫక్త్ అధికారిక కార్యక్రమం కాబట్టి ఎవరూ రాజకీయాలు చేయడానికి చూడవద్దు అని విజ్ఞప్తి రూపంలో చెప్పాల్సిందే చెప్పేశారు అనుకోవాలి. మరోవైపు చూస్తే టీడీపీ ఎటు ఈ ప్రోగ్రాంకి రాకూడదని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే జనసేనాని కూడా పిలిచే అవకాశం లేదనే అంటున్నారు. దానికి మీడియా ముందు సోము వీర్రాజును దీని మీద అడిగితే ఆయన ఏమీ క్లారిటీగా చెప్పలేకపోయారు. అంటే విశాఖ మోడీ టూర్లో కనిపించేదంతా వైసీపీ బీజేపీలో ఒక వర్గం నేతలని అంటున్నారు. ఇక బీజేపీలోని కొందరు కీలక నాయకులు అయితే ప్రధాని ఆఫీస్తో మాట్లాడి తమ పేర్లను చివరి నిమిషంలో యాడ్ చేయించుకుంటారని అంటున్నారు. అలా వచ్చేవారు వస్తారు, కానీ వేదిక మీద మాత్రం మోడీ, ఆయన పక్కన జగన్, బీజేపీ పెద్దగా సోము వీర్రాజు వంటి వారు మాత్రమే ఉండబోతున్నారు. సో ఇది పూర్తిగా వైసీపీ తాను అనుకున్నట్లుగా చేస్తున్న ప్రోగ్రామ్ అని అంటున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చివరి నిమిషంలో కనుక టీడీపీ జనసేనలకు ఇన్విటేషన్లు వచ్చినా వారు ఎటూ రారు అనే అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే కర్నూలు ప్రోగ్రాం ఇవే తేదీలలో పెట్టుకున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే మోడీ టూర్లో వచ్చే లాభాలను, రాజకీయ మైలేజ్ని తామే మొత్తం తీసుకోవాలని వైసీపీ చూస్తోంది. మోడీకి ఫుల్ సపోర్ట్గా 3.5 ఏళ్ల పాటు ఉన్నారు. ఏపీకి ఏం సాధించుకుని వచ్చారని విపక్షాలతో పాటు జనాల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబుగా విశాఖలోనే అభివృద్ధి పనులను చూపించాలని వైసీపీ అనుకుంటోంది. అది జరగాలంటే విపక్షాలు ఏవి ఈ టూర్లో ఉండకూడదని ముందే డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ ఇప్పటికే చూస్తోంది. అలాంటి చోట ప్రధాని మోడీని రప్పించి తన వివాదానికి బలాన్ని మరింతగా పెంచుకోవడం అనే వ్యూహం కూడా దాగుంది అని అంటున్నారు. ఏ విధంగా చూసినా మోడీ టూర్ పూర్తిగా వైసీపీ అనుకున్నట్లే జరుగుతోందని అంటున్నారు. ఒక విధంగా విపక్షాలు మొత్తం ఈ టూర్కి దూరమనే అంటున్నారు.